ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చెప్పాలని ఉంది కార్యక్రమంలో తన అంతరంగం గారిని పంచుకోవడానికి వచ్చిన వ్యక్తి ప్రముఖ వైద్యులు శ్రీ మన్యం గోపీచంద్ గారు. గోపీచంద్ గారు కేవలం వైద్యానికే పరిమితం కాలేదు. అనేక సంస్థలు పెట్టి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్న ఒక గొప్ప వ్యక్తి. అటువంటి గోపీచంద్ గారికి ఇవాళ మనం చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ గారు, చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా మీరు డాక్టర్గా ఒకవైపు శస్త్రచికిత్సలు, ఒకవైపు పేషెంట్లు బాగోగులు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం హాస్పిటల్ నిర్వహణ బాధ్యతల మీద కూడా మీకు మీరు ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ ఎండి. సో ఈ రెంటి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? దాదాపు ఒక 10 to 12 years ఉంటుందండి ఒక డాక్టర్ ప్రాక్టీస్లో రావడం. ఈ 10 ఇయర్స్లో ఫార్మేటివ్ ఇయర్స్ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పీపుల్ మేనేజ్మెంట్ గురించి ఎక్కడ ట్రైనింగ్ ఉండదు. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడే ది ఇంపార్టెన్స్ ఆఫ్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్ గురించి అసలు ఆలోచన విధానం కానీ చేసుకోవాలన్నమాట. పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ జాబ్ అండి. కాకపోతే మాకుండే పరిస్థితుల్లో మేము రెండు చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీరు విదేశాల్లో కూడా ఉండొచ్చారు కదా, అక్కడ నార్మల్గా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇదంతా డాక్టర్లే చూస్తారా లేకపోతే సపరేట్ సెటప్ ఏమైనా ఉంటుందా? కంప్లీట్గా సపరేట్ సెటప్ ఉంటుందండి. కాకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ యాక్టివ్గా డాక్టర్స్ దగ్గర నుంచి డైరెక్షన్స్, అడ్వైజు, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటారు. కానీ ఫుల్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళే చేస్తారన్నమాట. డిపార్ట్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే డాక్టర్లు చేస్తారు. డాక్టర్ గారు, మీరు ఒక హార్ట్ సర్జన్ కదా, ముఖ్యంగా వైద్యంలో వివిధ విభాగాలు ఉంటాయి, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ డిఫరెంట్ సెక్షన్ ఉంటాయి. ఏదన్నా హార్ట్ సర్జన్ మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ ఏమైనా ఉంటుందా? మీరు చెప్పిన మిగతా స్పెషాలిటీస్ అన్నిటిలో ఏదైనా కొంత తప్పు జరిగినా కానీ సరిదిద్దుకోవడానికి పేషెంట్ అవకాశం ఇస్తాడు. హార్ట్ అనేది ఫండమెంటల్ సెంటర్ టు ద బాడీ. సో హార్ట్ విషయంలో ఏమాత్రం ఒక 0.1% మనం అటు ఇటుగా జరిగినా కానీ సో నిర్ణయం అటు ఇటు అయినా కాస్త కష్టం, పేషెంట్కి హాని జరిగే అవకాశం ఉంటుంది. హార్ట్ సర్జన్స్కి డెఫినెట్గా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మీరు ఈ హార్ట్ సర్జన్గా రావాలని బిగినింగ్ అనుకున్నారా, తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చారా? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాతనే జరిగిందండి. ఏంటంటే మా ఫాదరు మెడికల్ ప్రాక్టీషనర్, నేను అసలు డాక్టర్ని అవుతానని కూడా అనుకోలేదు. ఆయన ప్రోద్బలం వల్లే చదవడం జరిగింది. నాకు ఫస్ట్ టైం మెడికల్ ఎంట్రన్స్లో సీట్ రాలేదు. సెకండ్ టైం ఆయనే కన్విన్స్ చేసి నన్ను హీ మేడ్ మీ స్టడీ. సో మెడిసిన్ వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా కానీ ఆయనకి అసిస్ట్ చేయడం అది జరుగుతూ ఉండే. సో న్యాచురల్గానే సర్జరీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నాకు అదృష్టం కొద్దీ ఇద్దరు టీచర్స్, డాక్టర్ యోగిరామ్ అని డాక్టర్ ఈఎన్వి శర్మ గారు అని, మా మెడికల్ కాలేజీలో నాకు సర్జరీ టీచ్ చేశారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల కూడా సర్జన్ అయ్యాను. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా అక్కయ్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోవడం జరిగింది. సో ఆ సీడ్ అప్పుడు మొదలైంది. సర్జరీ అయితే ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అనుకున్నాం. సో నేను బయటికి వెళ్ళినప్పుడు జనరల్ సర్జరీ ఎఫ్ఆర్సీఎస్ అయిపోయిన తర్వాత ఇండియాకి రావాలా, నెక్స్ట్ ఏదైనా స్పెషాలిటీ చేసి రావాలా అన్న డిస్కషన్లో ఓకే హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. నార్మల్గా మీరు చదువుకునేటప్పుడు కానీ, మీరు ఈ సర్జరీ ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కానీ ఇంత టెక్నాలజికల్ డెవలప్మెంట్ సపోర్ట్ లేదు. ఇప్పుడు చాలా అంశాలు మిషన్స్ ఇచ్చేస్తున్నాయి, డాక్టర్స్ వచ్చేసి దాన్ని వ్యవహారం చేస్తున్నారు. సో ఈ అప్డేషన్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎట్లా నేర్చుకుంటున్నారు? యాక్చువల్గా మనం ట్రైనింగ్ అప్పుడు నేర్చుకునేదానికి ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసిన దానికి అసలు సంబంధం లేదండి. 20 ఏళ్ళు అయిపోయింది నేను ప్రాక్టీస్కి వచ్చి. అవును, ఫండమెంటల్స్ మాత్రమే ట్రైనింగ్లో జరుగుతాయండి. ఇది ఏ స్పెషాలిటీకైనా కానీ ఇది వర్తిస్తుంది. బేసిక్గా మనం నేర్చుకున్న బేసిక్ ప్రిన్సిపల్స్ని తీసుకుని సేఫ్గా ఆపరేషన్ కండక్ట్ చేయగలము అంత మటుకే ట్రైనింగ్లో జరుగుతుంది. మేబీ అదృష్టం ఉంటే మన టీచర్స్ని బట్టి ఒక 100-200లో ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3-4 ఇయర్స్. ఆ తర్వాత ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని
కొత్తగా వచ్చే టెక్నాలజీని మనం దాన్ని ఎంత క్విక్గా అడాప్ట్ చేసుకుంటాం అనేది ఆధారపడి. సో డాక్టర్ నిత్య విజయోదయ ఉండాలి, అందులో ఇంకో దోవ లేదు. లేదు అంతేనా? ఇఫ్ యూ డోంట్ గెట్ అప్డేటెడ్ యుల్ గెట్ అవుట్డేటెడ్ అని మాకు సామెత చెప్తూనే ఉంటారు. డాక్టర్ గారు మీరు సరే ఒంగోలు పక్కన మీరు ఉన్న అప్పటికి అది గ్రామమే, పెద్ద పట్టణమేం కాదు. కానీ అక్కడ ఉండి మీ రోజుల్లో అంత పెద్ద ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పెద్ద అవేర్నెస్ కానీ ఇంత ఇది కానీ లేదు. మీరు ఆ కండిషన్స్ని బ్రేక్ చేసుకొని ఇంత ఒక గొప్ప స్థాయికి రావడానికి మీ ప్రస్థానం అసలు ఎలా సాగింది? బేసిక్గా ఇంటర్మీడియట్ వరకు నేను ఒంగోలులోనే చదివానండి. బహుశా తెలుగు మీడియంలో చదువుకుంటా? తెలుగు మీడియమే. ఫస్ట్ టైం నాకు మెడికల్ సీట్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. సో అసలు అది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండింది అనమాట, అసలు మాకు అర్థమే కాలేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఆస్పిరేషన్ అనేది లేదు. ఆల్దో మా నాన్నగారు చదవడం అనేది మంచిది, వ్యవసాయం ఒక టైం అయిపోయింది, చదవడం అనేది మంచిది, చదివితే ముందుకు పోతారన్న కాన్సెప్ట్ ఉన్నా ఎక్కడ కూడా కెరియర్ కౌన్సిలింగ్ అని కూర్చోబెట్టేదిగో ఇది చేస్తే ఇది బాగుంటుంది, నీకు ఏది ఇష్టం, నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఇలాగ అసలు దెర్ ఇస్ నో కాన్సెప్ట్. సో ఎలాగ ఎవ్రీడే కాలేజీకి వెళ్ళడం, వాళ్ళు చెప్పింది వినటం, కొన్ని ట్యూషన్లు తీసుకోవడం, ఇలా చేసి ఎంబీబీఎస్కి రావడం ఒక ఎత్తు అయితే, ఆ 5 ఇయర్స్ సరైన పద్ధతిలో అప్రోచ్ అయ్యి మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఎక్కడ అన్ఫార్చునేట్లీ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ లేదండి. కాకపోతే లక్కీగా మాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 10 మంది అందరం కలిసి మనం ఏదో చేయాలి చదువుకోవాలి. ఆల్దో మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కాదండి, యావరేజ్ స్టూడెంట్స్, ఎంజాయ్ చేసేవాళ్ళం, లాస్ట్ 2-3 మంత్స్ మాత్రమే చదివేవాళ్ళం. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫ్యామిలీ రీజన్స్ నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఇమీడియట్గా ఎంబీబీఎస్ అవగానే. ఫస్ట్ టైం మనం వేరే సిస్టమ్కి ఎక్స్పోజ్ అయ్యి అసలు మనం డాక్టర్ అంటే ఏంటి, ఏం చేయాలి, బోత్ వెస్టిండీస్లో కానీ తర్వాత ఇంగ్లాండ్లో కానీ ఆ డెడికేషన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలి, మనీ కానీ మిగతా ఇష్యూస్ కాదు, నాలెడ్జ్ రావాలి, స్కిల్ రావాలి, పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది నేను ఇంగ్లాండ్లోనే నేర్చుకున్నాను. చాలామంది గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు ఒకసారి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్పోజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ లాంగ్వేజ్ నేర్చుకోలేక అది నేర్పేవాళ్ళు కూడా సక్రమంగా లేక, మీకు అటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా? ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఆల్ ఇంగ్లీష్ అండి, అంతకుముందు ఏమో తెలుగు లాంగ్వేజ్, ఎవరితో అన్నా మాట్లాడాలి, 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా కానీ భయపడిపోయేవాళ్ళం. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంత బెరుకుతనం తగ్గింది, బయటకు వెళ్ళగానే అంతా ఇంగ్లీషే కాబట్టి ఇంకా సర్వైవల్ కోసం మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత ఇంకా బుక్స్ రీడింగ్ నావెల్స్ వాటిని కొంత చదవడం వల్ల కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోగలిగాను. ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్లో మీరు అంత బ్రిలియంట్ ఏం కాదు, సడన్గా ఇంత ఎక్స్పర్టైజ్ రావడానికి ఎక్కడ బ్రేక్ వచ్చింది? సర్జికల్ స్కిల్స్ మాత్రం నాకు ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు మై ఫాదర్ ఫస్ట్, అండ్ దెన్ డాక్టర్ యోగిరామ్ గారు నాకు సర్జికల్ నాట్స్ నేర్పించారు. ఆయన జగ్గపేటలో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆయన ఇవాళ కూడా టీచ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. సో ఆయన సర్జికల్గా నాకు సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా సర్జికల్ నాట్స్ ఎలా చేయాలి, టిష్యూని ఎలా కట్ చేయాలి అని చెప్పి నేర్పించారు. తర్వాత ఈఎన్బి శర్మ గారి యూనిట్లో 2 మంత్స్ హౌస్ సర్జన్ చేసినప్పుడు సర్జరీ డెవలప్ అయిందన్నమాట. స్కిల్ వైజ్ అస్సలు ప్రాబ్లం ఏం లేదు, ఇట్ మే బి బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ కోచింగ్. మనం సో మెనీ డాక్టర్స్ని చూస్తుంటాం డాక్టర్ గారు, చాలామంది డబ్బుల కోసం మరొకటి దానికోసం కూడా పనిచేసేవాళ్ళు చాలా ఎక్కువనే ఉన్నారు ఇవాళ రేపు, కానీ మీకు ఈ సేవా దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? మా ఇంట్లో మేము చిన్నప్పుడు ఒక 20-25 మంది రెగ్యులర్గా ఎవ్రీడే డెఫినెట్గా లంచ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరో కూడా మనకు సగం తెలియదు, వచ్చేవాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, మేమే ఒంగోలులో ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ మా రిలేటివ్స్ అంతా చుట్టూ విలేజెస్లో ఉండేవాళ్ళు. సో ఇలాగా ఆటోమేటిక్గా ప్రాక్టీస్తో పాటు వ్యవసాయం కూడా ఉండేదా? వ్యవసాయం మా ఊళ్ళో మా మదర్ కూడా వెళ్ళేవారు, నేనే వెళ్ళేవాడిని. ఇంటర్మీడియట్ దాకా నేను పొగాకు పొలాల్లోకి వెళ్ళాను. సో తర్వాత ఏమో మా ఫాదరు ఈ హ్యాస్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు. ఎవరైనా చదువుకుంటారంటే వాళ్ళకి ఫీజులు కట్టము, లేకపోతే 4-5 అయితే మా ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. మనకి ఎవరు చెప్పకుండానే అబ్జర్వేషన్లోనే నాకు మనకు కొంత ఆ ప్రవృత్తి గురించి అర్థమైంది. తర్వాత మా సిస్టర్ పోవడం అనేది ఇట్ వాజ్ ఎ రియల్ బ్యాడ్ జోల్ట్ ఫర్ ఆల్ ది వయసులో సిస్టర్ అంటే ఆమె 26 ఏళ్ళు అండి అప్పుడు చనిపోయింది. చాలా యంగ్ ఏజ్, ఒక 4-5 ఇయర్స్ సఫర్ అయిపోయింది అనమాట. సో నేను బయటకు
వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అసలు ఇండియా అంటే మన దేశం అన్న ఫీలింగ్ రావడానికి బయటకు వెళ్ళిన తర్వాతనే ఇది అర్థమైంది. సో వెనక్కి వద్దాం అనుకున్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ ఉండే కంటే కూడా మన దేశంలో ఈ అవసరం ఉంది, పిల్లలకు ఆపరేషన్ చేసేవాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా కొంత ఫ్రీ సర్వీస్ అనేది చేయాలి. సో ఇవి ఆలోచనలతో వెనక్కి రావడం జరిగింది. కొంతమంది డాక్టర్స్తో, డాక్టర్ జిఎన్ రావు గారు కానీ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు అని ఢిల్లీలో ఉంటారు, వాళ్ళ డిస్కషన్ చేసినందువల్ల మనకు అసలు ఒక అవగాహన ఏర్పడింది ఎలాగ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని. వైల్ మనం ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూనే సర్వీస్ చేయొచ్చు అన్నది అర్థమైంది. 2005లో మా హృదయ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్స్తో కలిపి, డాక్టర్ మిస్టర్ యుగంధర్, మిస్టర్ జయరాజ్ అని, యుఎస్లో నాగార్జున, వీళ్ళందరూ ఫైనాన్షియల్ కంట్రీస్లో ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తున్నారు డాక్టర్ గారు. మనీ అయితే కనీసం 4-5 కంట్రీస్ నుంచి యుఎస్కి వెళ్తున్నాను. ఆఫ్రికా అది హృదయ ద్వారా కాదు, స్వచ్ఛంగా మే వెళ్ళి చేస్తున్నారు. అక్కడ అడిస్ అబాబా మన ఎథియోపియాలో ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఒక 10-12 మంది వెళ్తాం. యుఎస్ నుంచి కొంతమంది వస్తారు. వి డూ అరౌండ్ 35-40 కిడ్స్ కి ఆపరేషన్స్, ఇంటర్వెన్షన్స్ చేస్తాం. మీరు లండన్ లో పనిచేశారు, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, వెస్ట్ ఇండీస్ వెళ్ళారు, అక్కడ టోటల్లీ డిఫరెంట్ కండిషన్స్. సో ఈ కండిషన్స్ మధ్య వైరుధ్యం ఎలా ఉండేది, అక్కడ ఎట్లా ఉండేది, ఇక్కడ ఎట్లా ఉండేది? ముందు జమైకా వెళ్ళడం జరిగిందండి, అక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాను అనమాట. సో నేను ఇక్కడ నుంచి జమైకా వెళ్ళడంలోనే దేర్ ఇస్ అ కల్చరల్ షాక్. అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఎక్కువగా బ్లాక్స్ ఉండేవారు. మనం ఎప్పుడు ఆ ఫుడ్ కానీ ఆ కల్చర్ కానీ మనం ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంతా ఒకటే, జబ్బు పేషెంట్లు మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో దానిలో మన దేశంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. రిసోర్సెస్ తక్కువగా అవైలబిలిటీ ఉండి మనం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన పరిస్థితి జమైకాలో చూశాను. సో అక్కడి నుంచి ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత యాక్చువల్ జనరల్ సర్జరీ దానిలో చేరడం జరిగింది. అక్కడ రిసోర్సెస్ అనేవి అసలు షార్టేజ్ లేదు, మనం ఏది కావాలంటే అది చేయొచ్చు. సో హౌ టు ఆల్ ది వే ఏది ఏదైతే అవైలబిలిటీ ఉందో అన్నీ చేయాలి ఈ పేషెంట్కి ఫ్రీగా. ఎన్హెచ్ఎస్ అంటే ఇంకా దానిలో ఫైనాన్స్ లేదు కదా. సో దట్ ఆల్సో హెల్ప్ మీ టు షేప్ మై మైండ్. మెటీరియల్ అంతా ఎక్సెస్గా చూసి 1995లో ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు పడేవాడు. ఫస్ట్ 2-3 ఇయర్స్ రిసోర్సెస్ సరిగా లేక, సరైన సపోర్ట్ సిస్టమ్స్ లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అయితే వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నాను. ఓన్లీ రీజన్ ఐ స్టేడ్ ఇస్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ. గ్రాడ్యువల్గా ఇక్కడ ఉన్న రిసోర్సెస్ తోటి ఎలాగ మనం సర్వీసెస్ అందించాలనేది అర్థమయ్యి తర్వాత నాకు టీమ్, డాక్టర్ శ్రీరాములని మా అనస్థెటిస్ట్ వీళ్ళందరూ డెడికేటెడ్గా నాతో హెల్ప్ చేయడం వల్ల ఇవాళ ఇంతమందికి మనం ఆపరేషన్ చేయగలుగుతాం. ఇప్పుడు 1995లో మీరు చాలా చూశారు కదా, అప్పటి నుంచి 2018లోకి వచ్చాం. ఈ చిన్న విషయం 23 సంవత్సరాలు కదా, 23 సంవత్సరాల్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, అప్పటికంటే ఇప్పుడు బాగా మారింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి చాలా వేల మీద లెక్కేసి అంత ఉండేవి. ఇప్పుడు మెటీరియల్ కానీ తర్వాత అదేవిధంగా మేజర్ ఎక్విప్మెంట్ ఏది కావాలన్నా కానీ తీసుకునే మనం ఎక్కడ అంటే ఇవాళ అమెరికాలో ఉంటే మనకి ఇవాళ వచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది. అదేవిధంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. సపోర్ట్ సిస్టమ్స్, మీరు బ్లడ్ బ్యాంక్ అనండి, ల్యాబ్స్ అనండి, క్యాత్ ల్యాబ్స్ అనండి, స్కిల్ అనండి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, హ్యూజ్ డిఫరెన్స్. ఇవాళ మనకి దొరకని స్పెషాలిటీ లేదు. సో ఇప్పుడు పీడియాట్రిక్ హార్ట్ ఎనస్థెటిస్ట్ అని అనుకోండి, అది బాగా హైలీ స్పెషలైజ్డ్, అలాంటి వాళ్ళు కూడా దొరుకుతారు ఇవాళ. అదేవిధంగా నర్సులు హైలీ స్పెషలైజ్డ్ ఓన్లీ ఇన్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీలో ఉన్నారు అలాగా. సో ఇవాళ మనకి దొరకంది లేదు, ఇట్స్ ఓన్లీ మన యాటిట్యూడ్ రిసోర్సెస్. మళ్ళీ ఒకసారి ఫ్యామిలీలోకి వెళ్దాం. ఫాదర్ డాక్టర్ అన్నారు కదా, వారు ఇన్స్పిరేషన్తో మీరు ఎక్కువ ఈ రంగంలో శస్త్ర రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది అన్నారు. ఫాదర్ ఆపరేషన్స్ చేసేవారా? ఆయన MBBS కాదండి, ఆయన యాక్చువల్గా BSc చేశారు ఏసీ కాలేజీలో గుంటూరు. కొన్ని కారణాల వల్ల ఆయనకి హెల్త్ బాగోక వెళ్ళిపోయి ఒంగోలులో వేరే డాక్టర్ గారి దగ్గర పేషెంట్గా చేరారు. చేరి ఒక 3 మంత్స్ ఆ హాస్పిటల్లో ఉన్న తర్వాత రికవర్ అయిపోయారు. ఆయన ఈ స్టార్టెడ్ ఆ హాస్పిటల్లో హెల్ప్ చేయడం మొదలు పెట్టారు. ఆయనకి ఆ డాక్టర్ గారికి నచ్చారు, బీవీ నారాయణ గారు అని. ఆయనకి మా నాన్నగారు నచ్చారు. సో ఇంకా ఎవ్రీథింగ్ అంటే మెడికల్ షాప్నేమో నాన్నగారిని చూసుకోమంటే మా నాన్నగారు దానికి ఎవరినో ఎంప్లాయీని పెట్టి ఈయన మొత్తం హాస్పిటల్ అని స్పెండ్ చేసేవాళ్ళు. ఎక్స్రేలు ఆయన తీసేవారు,
ఆ ఎనస్థీషియా ఆయనే ఇచ్చేవారు, అసిస్టెంట్స్ ఆయనే చేసేవారు. సో పేషెంట్ రౌండ్స్ అప్పుడు కాలంలో పెద్ద హాస్పిటల్ అది. 71లో వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ హాస్పిటల్. ఆయన ఓన్ హాస్పిటల్ పెట్టారనమాట. అప్పుడు నేను 9th class 10th class అవుతాను. ఎంబీబీఎస్ డాక్టర్ ఒకరిని పెట్టుకుని తను ఆపరేట్ చేసేవారు. ఆ టైంలో మీరు ఏమైనా అసిస్ట్ చేసేవారా ఫాదర్కి? ఆయనకి మీ ఎంబీబీఎస్ టైంలో అసిస్ట్ చేశాను. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు అసిస్ట్ చేసాము. డాక్టర్ గారు, మీరు ఇప్పటి వరకు దాదాపు 35,000 ఆపరేషన్లు చేశారు. నార్మల్గా ఈ ఆపరేట్ చేసేటప్పుడు మీ దగ్గర ఒక కామన్ మ్యాన్ పేషెంట్ వస్తారు, చాలా పేదవర్గం వాళ్ళ పేషెంట్ వస్తారు, ఇది హైగా బాగా పెద్దవాళ్ళు, రిచ్ పీపుల్, పొలిటీషియన్స్, ఇటువంటి వాళ్ళు వస్తారు. సో వీళ్ళు వచ్చినప్పుడు మీరు సేమ్ లెంత్ ఆఫ్ ఇది మెయింటైన్ చేస్తారండి? మానసిక పరిస్థితి ఒకే రకంగా ఉంటుందా? అబ్సల్యూట్లీ. మనకి నాకు మా అదృష్టం ఏంటంటే, మేము నీరు కావు బట్టలు కట్టుకున్న మా పెదనాన్నలు మా చిన్నాళ్ళని చూసిన వాళ్ళం. మా నాన్న కొంచెం క్లాసికో పంచులు, మా పెదనాళ్ళ చిన్నాళ్ళు అయితే వాళ్ళందరూ మామూలుగా ముతక పంచులు కట్టుకొని, మా పెదనాన్నకి అయితే చొక్కా కూడా ఉండేది కాదు. సో వాళ్ళతోటి వాళ్ళని మమ్మల్ని చేతులు పట్టుకొని పొలాన్ని తీసుకెళ్లేవాళ్ళు. సో అందువల్ల నాకు పెద్ద స్ట్రేంజ్ అనిపించదండి. ఇప్పుడు ఎవరో బాగా పేదవాళ్ళు బట్టలు మంచి బట్టలు వేసుకోకుండా వచ్చిన వాళ్ళు అని చెప్పి అలాగే ఉండదు. ఇప్పుడు మీ మొత్తం ప్రస్థానంలో ఎటువంటి కష్టాలను ఫేస్ చేశారు, వాటిని ఎట్లా అధిగమించారు? ప్రొఫెషనల్గా మొదటి ఫస్ట్ 2 ఇయర్స్లోనే బాగా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. ఎందువల్లంటే ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఎక్కువగా రిసోర్సెస్ ఉండేవి, ఇక్కడ అసలు ఏమి ఉండేది కదా. స్లోగా టీమ్ డెవలప్ చేసుకునే కొద్దీ, ఇప్పుడు మీరు చెప్పిన 35,000 ఆపరేషన్లు అయినా కానీ మా మేమందరం కలిసి చేసిందే కానీ నేను ఒక్కనే ఈ ఆపరేషన్లు అనేది చేయగలను కష్టం కాదు. సో టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అనదర్ థింగ్. పేషెంట్ డాక్టర్ రిలేషన్ అనేది బాగా కమర్షియలైజ్ అయిపోయింది. సో దాని మూలంగా అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వైద్య వృత్తికే ఒక అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు మచ్చలాగా ఉంటున్నాయి. అసలు యాక్చువల్గా ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అనేది ఉండాలండి. నేను నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి నా శక్తి కొద్దీ ఏదైతే బెస్ట్ ఇన్ మై వ్యూ నేను చెప్పాలి. అదేవిధంగా పేషెంట్ కూడా, ఈ డాక్టర్ గారు డబ్బు కోసం చెప్తున్నారా, నన్ను ఇక్కడ ఉంచడానికి చెప్తున్నారా, లేకపోతే 10 రోజులు ఎక్స్ట్రా ఉంచితే ఆయనకి డబ్బు వస్తుందని హాస్పిటల్కి వస్తుందని చెప్తున్నారా అని కాకుండా, డాక్టర్ గారి దగ్గరికి నేను వచ్చాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, వారి పరిధిలో వారి నాలెడ్జ్లో ఏదైతే నాకు బెస్ట్ అది చెప్తారు, నేను తీసుకుంటానా లేదనేది అవతల విషయం. ఓకే, నేను జడ్జి చేయకూడదు డాక్టర్ని. నేను వచ్చాను డాక్టర్ దగ్గరికి, ఆయన నన్ను పిలవలేదు. ఈ కాన్సెప్ట్ లేకుండా అసలు వర్కౌట్ అవ్వదండి. ఒకటి, రెండు, మల్టిపుల్ ఇన్పుట్స్ వీళ్ళ మైండ్ని షేప్ చేస్తాయి, ఇది పేషెంట్ని, ఈవెన్ డాక్టర్స్ని కూడా. ఇప్పుడు మీడియాలో వింటుంటారు, ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, అందువల్ల పేషెంట్ చనిపోయాడు, అందువల్ల డాక్టర్ తప్పని. ఎవరు జడ్జ్ చేశారు దాన్ని? సరైన పద్ధతిలో దాన్ని అనాలిసిస్ చేసి ఇది తప్పుందా లేకపోతే పేషెంట్ సీరియస్ కండిషన్ వల్ల పోయారా అనేది అసలు ఎవరు, దేర్ ఈజ్ నో అనాలిసిస్. నా ఉద్దేశంలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల లాట్ ఆఫ్ హాని జరుగుతుందండి, బోత్ ప్రొఫెషన్కి అండ్ ప్రజలకు కూడా. పేషెంట్స్కి డబ్బు లేకుండా ఫ్రీగా సర్జరీ చేసామనుకోండి, ఏమి కాంప్లికేషన్స్ ప్రాబ్లం ఉండదండి, వాళ్ళు బాధపడరు. ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా కానీ బాధపడకుండా వైద్యం చేయించుకుని వెళ్తారు. ఒకవేళ అదృష్టం బాగోక సీరియస్ కండిషన్ అయ్యి పేషెంట్ కనుక సర్వైవ్ కాకపోతే గొడవ చేయకుండా కూడా వెళ్తారు. వాటిని ఎగ్జాజరేట్ చేసేవి లెజిస్లేచర్, ఓకే, పాలిటీషియన్స్ ఫర్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఇంకొక దాని తెల్ల కానీ కొంతమంది డైరెక్ట్గా హాస్పిటల్స్కి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి లేని వాటిని క్రియేట్ చేసి హాస్పిటల్స్ పగలగొట్టడం లేకపోతే ఫిజికల్గా హాని చేయడం చేస్తారు. అందరూ అంటలేదు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పి. అండ్ మీడియా ఏదైతే సెన్సేషన్లో అది బయటకు వస్తుంది. వీటన్నిటి వల్ల ఫైనల్గా హాని ఎవరికి జరుగుతుందంటే పేషెంట్కి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్గా సఫర్ అయ్యేది అతను. ఈ నాలుగు ఆస్పెక్ట్స్ని నలుగురు కూర్చుని ఇదిగో ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదైతే ఫైనల్గా పేషెంట్కి బెనిఫిట్ అవుతుందో అది చేయాలి మనం. డాక్టర్ చేయాలి, అది పేషెంట్ చేయాలి. మన రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ అందరం కూర్చుని ఒక పద్ధతిలో దీన్ని తీసుకెళ్ళకపోతే ఇవాళ ఒక స్టేట్లో, మన దేశంలోనే ఒక స్టేట్లో ప్రజలు బయటకు వెళ్తున్నారండి సీరియస్ కండిషన్స్ ఉంటే. ఎందువల్లంటే ఆ స్టేట్లో ఉండే అటువంటి లాస్ తీసుకురావడం వల్ల డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాంప్లికేటెడ్ కేసు తీసుకోవట్లేదు.
కానీ డాక్టర్ గారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఒకవైపు చూస్తేనేమో లక్షల రూపాయలు పేషెంట్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఈవెన్ ఒకసారి హాస్పిటల్లో పోయి బయటకు వచ్చిన తర్వాత 20-30% వాళ్ళ ఎర్నింగ్స్ అన్నీ అయిపోయిన కెసులుగా కనపడుతున్నాయి. పబ్లిక్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉండట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు, కనీసం మందులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండట్లేదు. సో ఈ రెండింటి మధ్య చాలా వైరుధ్యం ఉంది. సో దీన్ని నిజంగా ప్రజల సంక్షేమం కోసం వైద్యం ఉండాలి అంటే రెండు వైపులు ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ఏ రకంగా నడవాలి? పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్, అది ఈవెన్ అమెరికా గవర్నమెంట్ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చాలా ఎక్కువైపోతుంది వైద్యం ఎక్స్పెన్సెస్ అని చెప్పి. పబ్లిక్ సెక్టర్లో టెర్షియరీ కేర్ చేయలేమండి. టెర్షియరీ కేర్ అంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లేకపోతే జాయింట్ రీప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ హెల్త్ కేర్ ఇవాళ. అదేవిధంగా సెకండరీ కేర్ కానీ ప్రైమరీ కేర్ కానీ సరిగా చేయకపోతే సొసైటీలో మన వ్యాధులు పెరిగిపోతాయి. సో ప్రైమరీగా ఫస్ట్ ప్రైమరీ కేర్, సెకండరీ కేర్ పబ్లిక్ సెక్టర్లో తీసుకుని టెర్షరీ కేర్ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసినా కానీ ఇప్పుడుండే మన ఆరోగ్యశ్రీయో లేకపోతే డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఆఫ్ పీపుల్ లేదు యూనివర్సల్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేసి స్ట్రిక్ట్గా మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ప్రైవేట్ వాళ్ళని కూడా నియంత్రించి ఈ జబ్బుకి ఇంతకంటే ఎక్కువ అవడానికి లేదు. అండ్ మధ్యలో ఇన్సూరెన్స్ కనుక అండర్ రైట్ చేయగలిగితే, ఇప్పుడు ఇవాళ కొన్ని కొన్ని సెక్టర్స్ మాతో ఎంఓయూ చేసుకుని సర్వీస్ తీసుకున్న తర్వాత 9 మంత్స్ to 1 year పే చేయండి. అండ్ మేము వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్. సో అందువల్ల కార్పొరేట్ హాస్పిటల్ సర్వైవ్ అవ్వాలంటే 60 days ఇస్ ఫైన్ ఆర్ 90 days ఇస్ ఫైన్. సంవత్సరం వరకు కూడా ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, వస్తుందో రాదో తెలియదు అనుకోండి, డీప్ డెట్లో పడిపోతారు హాస్పిటల్స్. ఓకే, సో ఇలాంటి వాటిని నియంత్రించి టెర్షియరీ కేర్ ఇఫ్ ఇట్ కెన్ బి గివెన్ టు ప్రైవేట్ సెక్టర్ మన దేశంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్ గారు, మీరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు, రేట్లు చాలా చాలా హైగా ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కూడా 100% ఎక్కువేసి పేషెంట్ని లేని అని చెప్పి ఒక రకమైన వాళ్ళని లూట్ జరుగుతూ ఉందనేది వార్తలు చాలా వస్తున్నాయి డాక్టర్ గారు. చాలా చాలా తప్పైన వార్త అండి అది. ఎవరు ఏ డాక్టర్ కూడా లేనిది ఉన్నది అని చెప్పడం, లేకపోతే ఉన్నదాన్ని ఏదో 100-10 చేసి అనవసరమైన ఆపరేషన్ చేయడమో లేకపోతే అనవసరమైన వైద్యం చేయడమో జరగదండి. ప్రతి సెక్టర్లో ఉన్నట్టుగానే బ్యాడ్ పీపుల్ ఉంటారు, గుడ్ పీపుల్ ఉంటారు, దట్ దేర్ ఇస్ నో డౌట్. నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సపోర్ట్ డాక్టర్స్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఓవరాల్గా ప్రజలకి వచ్చిన వాడికి ఎవడు హాని చేయాలని, ఎందుకంటే నేను బాగు చేస్తేనే కదా వాళ్ళు రెండో ఇంకొక ఇద్దరికి చెప్పేది. సో హాని చేద్దామని వాళ్ళ దగ్గర నుంచి పిండేద్దామని ఎవరు అనుకోరండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రజలకు ఉండే, ఒక పేషెంట్కు ఉండే పాత ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకోటో కాంప్లికేషన్స్ ఏమున్నాయని తెలుసుకోకుండా నడిచి వచ్చారండి ఇలాగ అయిపోయిందని అంటే కరెక్ట్ కాదు. ఆ నడిచి వస్తే హాస్పిటల్కి ఎందుకు రావాలండి? సినిమా హాల్కి పోతాం. సో దేర్ ఈస్ సమ్వేర్ ది గ్యాప్ బిట్వీన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద డిసీజ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హాస్పిటల్స్. కొంత హాస్పిటల్లో ఏదైనా చెప్పాల్సి వస్తే కౌన్సిలింగ్ అనేది ల్యాకింగ్ అండి. పేషెంట్ అండర్స్టాండింగ్ అనేది ఫుల్గా పెంచకుండా ఇవాళ మనం వైద్యం చేయడం అనే పరిస్థితి లేదు. మేము ఎవ్రీ పేషెంట్ కాంప్లికేషన్ ఎవ్రీ పేషెంట్కి వీడియో కౌన్సిలింగ్ చేయకుండా మేము ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వం. కౌన్సిలింగ్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే ఈ అపోహలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ వెంటిలేటర్స్ మీద పెట్టి డబ్బులు వసూలు చేసేస్తున్నారన్న సినిమాల్లో చూసి అవన్నీ కూడా నిజం అనుకుంటే ఏం చేయగలను. డాక్టర్ కమింగ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ, మీరు మేడం ఇద్దరు డాక్టర్లు, కానీ మీ పాపని ఈ రంగంలో తీసుకురాలే, కారణం ఏంటి? మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే డాక్టర్ వృత్తిని డాక్టర్గా చేయలేము వాళ్ళ, మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ డాక్టర్స్ ప్రొఫెషన్. ఓకే, అదొకటి. బట్ తను షీ హ్యాస్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ట్. ఓకే, సో అందువల్ల మా ఆవిడైతే స్టిల్ బాధపడుతుంది మా అమ్మాయిని డాక్టర్ చేయలేదని. బట్ మా అమ్మాయి షీఈస్ వెరీ హ్యాపీ విత్ వాట్ షీఈస్ డూయింగ్. యానిమేషన్ చేసింది యుఎస్లో వెళ్ళి, ఐఐటీలో 1 year చేసి చెన్నైలో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ అని చెప్పి షీ గాట్ ఇన్ టు యానిమేషన్. డాక్టర్ గారు 2000 ఆపరేషన్ చేశారు కదా, మీకు బాగా క్రిటికల్ అనుకున్న సందర్భం ఏముంది?
ఎవ్రీడే ఈజ్ ఎ క్రిటికల్ ఆపరేషన్ టైం, అంటే సెకండ్ టైం ఆపరేషన్స్, థర్డ్ టైం హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా క్రిటికల్ ఉంది. ఈ మధ్య మోస్ట్ ప్రెషర్ నేను ఫీల్ అయింది మా ఓన్ మదర్కి ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు. షీ వెంట్ టు ఒంగోల్. మేము ఎవ్రీ సంక్రాంతి మా అన్నయ్య ఒంగోలు దగ్గర కొంత పొలం ఉంటే అక్కడ మా ఫాదర్ విగ్రహం పెట్టారు. ఫాదర్ పాస్ట్ అవే అబౌట్ 6 ఇయర్స్. సో ఎవ్రీ ఇయర్ అక్కడ మీట్ అవుతాం. సో మా మదర్ వెళ్ళారు ఒంగోలు, వెళ్ళి అక్కడ 2 డేస్ ఉండి ఆ విలేజ్కి వెళ్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత షీ బికేమ్ బ్రెత్లెస్, వెంటిలేటర్ మీద పెట్టాను, డయాబెటీస్ అదంతా ఉందన్నమాట. సో నేను ఇంకా అంబులెన్స్ పంపించి వెంటిలేటర్ మీద తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నాట్ గెటింగ్ బెటర్, చాలా క్రిటికల్గా ఉన్నారు, కిడ్నీ ఆగిపోయినాయి, లంగ్స్లో వాటర్ వచ్చింది. సో ఇంకా వాట్ ఈస్ ద ఆప్షన్ అని యాంజియోగ్రామ్ చేస్తే బాగా క్రిటికల్ నారోయింగ్స్ ఉన్నాయి. సో చేయాలా వద్దా 82 ఇయర్స్ షుడ్ బి డ్యూ టు. మా అన్నతో కూడా డిస్కషన్ చేసి మై ఓన్ కొలీగ్స్ సెడ్ నోనో చాలా క్రిటికల్గా ఉంది కదా, మరి ఆపరేట్ చేయాలని. మిడిల్ ఆఫ్ ద నైట్ 1 o'clock అన్నమాట. ఇట్ వాజ్ ఎ టఫ్ డెసిషన్ ఫర్ మీ అండ్ అందరూ వెళ్ళిపోయారు, నా వైఫ్, మా పిల్లలు అందరూ దేర్ ఇన్ విలేజ్, మా చెల్లెళ్ళు అందరూ. సో ఇట్ టుక్ మీ అన్ అవర్ టు డిసైడ్. దెన్ ఐ సెడ్ ఓకే, సక్సెస్ అయితే అవుతుంది, విల్ బి హ్యాపీ టు సీ అవర్ మదర్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ వి గివ్ ఎ ట్రై అని చెప్పి ఆపరేట్ చేశాము. అండ్ షీ టుక్ ఆల్మోస్ట్ 3 weeks టు గెట్ అవుట్ ఆఫ్ ICU. కిడ్నీస్ కంప్లీట్గా పోయి డయాలసిస్ చేయాల్సి వచ్చింది. షీ కేమ్ అవుట్, షీఈస్ డూయింగ్ వెరీ వెల్ నౌ, వెరీ వెరీ హ్యాపీ. తర్వాత మీరు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో కూడా ఒక 10 ఇయర్స్ బాయ్కి ఏదో 20 ఇయర్స్ హార్ట్ పెట్టారని చెప్పారు, అది ఇప్పుడు ఆ కేసు ఎలా ఉంది డాక్టర్ గారు? బాయ్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ అండి. ఇప్పుడు నా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 ఇయర్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారనమాట. వైరల్ ఇల్నెస్ వల్ల హార్ట్ బాగా వీక్ అయ్యి కండరం బాగా వీక్ అయిపోయింది. మామూలుగా 60-65% పంపింగ్ ఉంటే ఆడికి 8% ఉండింది. ఈజ్ 8-year-old కిడ్ అండ్ వాళ్ళు ఇంట్లో అదే మన ఇళ్లలో పని చేసుకునే మదర్. ఒక బాయ్ ఆల్రెడీ డైడ్. ఓకే. సో అందుకని వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. విజయవాడలో ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ వీలు కాదండి, మీరు హైదరాబాద్లో ఉండి అని చెప్పి తీసుకొచ్చారు. సో మా హృదయ ఫౌండేషన్ యుగంధర్ గారితో జయరాజ్ గారితో మాట్లాడితే చేద్దాము అని చెప్పాను. ఎక్స్పెన్సివ్ బాగా 15 lakhs అట్లా. సో అందుకని హాస్పిటల్లోనే ఉంచేసి మెడిసిన్స్ అవి ఇస్తూ హార్ట్ కోసం చూస్తున్నా అన్నమాట. స్మాల్ చైల్డ్ కదండి, హార్ట్ ఆ సైజ్ దొరకదు. సో కామినీ హాస్పిటల్లో ఒక యాక్సిడెంట్ తోటి 18-year-old బాయ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ తోటి బ్రెయిన్ డెడ్ అంటే, దెన్ ఆ ఎక్స్రే తీసుకుని మా ఇక్కడ ఈ బాయ్ హార్ట్ సైజు, చెస్ట్ ఎక్స్రే అంటే ఇతని హార్ట్ బాగా పెరిగిపోయింది, సైజ్ వీక్ అయింది కాబట్టి. సో కొంత స్పేస్ ఆల్రెడీ క్రియేట్ అయిందండి. సో వెళ్ళి వి బ్రాట్ దట్ హార్ట్, కరెక్ట్గా ఇతనికి సరిపోయింది. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. వాడు ఇప్పుడు ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటాడు, ఎవ్రీ మంత్ అలాగా రెగ్యులర్గా వస్తుంటాడు. ఆంధ్ర సీఎం గారు కూడా కొంత సపోర్ట్ చేశారు తర్వాత ఫర్ హిస్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్స్. డాక్టర్ గారు ఇప్పుడు ఈ తీసేసుకుంటూ బరువు తగ్గిపోతారు, మీరు టోటల్లీ మీరు జబ్బుల నుంచి విడుదలైపోతారు, జీవితం హాయిగా ఉండదంటే కొన్ని వేల మంది ఈవెన్ డాక్టర్స్ కూడా అటువంటివన్నీ పాటిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇటువంటివన్నీ పోవాలంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత అవేర్నెస్ వచ్చింది, లిటరసీ రేట్ కూడా ఆల్మోస్ట్ 70-75% వచ్చింది కంట్రీలో, ఎట్లా ఇటువంటి వాడు ఆపటం? ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది సింపుల్గా 1 or 2 మెడిసిన్స్ తోటి, ఎక్సర్సైజ్, సరైన డైట్ కంట్రోల్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్. దేర్ ఆర్ పీపుల్ 30-40 ఇయర్స్ నుంచి డయాబెటీస్ మేనేజ్ చేసుకునే ఉన్నారు. ఇవాళ కొత్తగా మనం ఈ ఫ్యాట్ డైట్, కీటో డైట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రజలకి ఈజీ వే అవుట్ కావాలి. జబ్బులు అనేవి ఇందుకు వస్తున్నాయి, అవి ఆలోచించకుండా ఏదో ఈజీ రెమెడీ వచ్చిందని చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా, దానికి ఫుల్గా అవగాహన ఉండదు. సో డాక్టర్లకే కాంట్రవర్సీ వస్తుంది, ఒకళ్ళు బిలీవ్ చేస్తారు, ఇంకొకళ్ళు బిలీవ్ చేయరు. ఈ హై ఫ్యాట్ డైట్ అనేది దాదాపు 5 ఇయర్స్గా ఇట్ ఈస్ ఇన్ ప్రాక్టీస్. ఇట్స్ ఇన్ దానివల్ల నష్టం ఏంటి డాక్టర్ గారు? చాలామంది తగ్గిందని అంటున్నారు. సరే వెయిట్ తగ్గుతారండి, ఎట్ వాట్ స్టేజ్ యూ హ్యావ్ టు స్టాప్,
ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలాగ సాల్వ్ చేసుకోవాలి, ఫుల్ అండర్స్టాండింగ్ లేకుండా చేసినందువల్ల పీపుల్ గాట్ ఇంటూ ట్రబుల్ విత్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఏమో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నీ ఉన్నాయి. సో పూర్తిగా అవగాహన లేకుండా తర్వాత ఒక టార్గెట్ పెట్టుకొని దిస్ ఈజ్ మై టార్గెట్, ఇది వచ్చిన తర్వాత హౌ టు మేనేజ్, నేను మళ్ళీ ఎక్సర్సైజ్లోకి ప్రాపర్ రెజిమెన్లోకి వెళ్తాను అనే కాన్సెప్ట్ ఉండదు. ఇది తగ్గింది కదా అని ఇంకా కంటిన్యూ చేస్తే దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి వస్తాయి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు వైద్యం బాగా ఆగిపోయి ఉంటారు, సాహిత్యం వైపు మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఎలా డెవలప్ అయింది? ఎందుకంటే మీరు చాలా పుస్తకాలు ఇప్పుడు శ్రీశ్రీ గారి కానీ ఇటువంటివన్నీ కూడా మీరు బయట తీసుకొచ్చి చాలా చేస్తూ ఉన్నారు, ఈ వైపు ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది? మేము రైల్వే స్టేషన్ బాగా దగ్గరలో ఉండేవాళ్ళం. సో పొద్దున్నే న్యూస్ పేపర్ రావడం, ఎవ్రీ మంత్ చందమామ రావడం, ఇవన్నీ డైరెక్ట్గా హిగిన్ బాదమ్స్ అనే బుక్ షాప్ ఉంది, అవునవును, అక్కడికి వెళ్ళి పావులో పెడితే చందమామ వచ్చేది. అలాగే బాలమిత్ర అని, తర్వాత ఏమో యువ, నా పేరు అసలు గోపిచందన్ పెట్టడానికి త్రిపురనేని గోపిచంద్ గారి పేరు మా ఫాదర్ పెట్టారనమాట. అదే అంటే కాకతాళీయం జరిగింది, మా అన్న పేరేమో మా తాతగారి పేరు వెంకటరాయుడు, మా అక్కయ్య ఏమో అలివేలమ్మ అని మా నాయనమ్మ పేరు. తర్వాత నేను వచ్చేటప్పటికి ఏదో మా అమ్మ ఈ మధ్య చెప్పింది కృష్ణాష్టమి రోజు పుట్టానట, అందుకని కృష్ణుడి పేరు పెట్టాలని చెప్తే ఆ యువలో అప్పుడు త్రిపురనేని గోపిచంద్ గారి కథలు వచ్చేవి, అందుకని గోపిచంద్ పేరు పెట్టారు నాకు. సో ఆ రకంగా పుస్తకాలకి చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్, తెలుగు పుస్తకాలు ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉన్నాము. సో అది కంటిన్యూ అయింది. తర్వాత మెడిసిన్స్కి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి యాక్చువల్గా హీఈస్ ఇన్ టు లాట్ ఆఫ్ లిటరేచర్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వర్క్ దాన్ని ఆయనే చేశారు. కదా నా ఫ్రెండ్ రామరాజు గారు అని మేమిద్దరం రాచకుండా వచ్చిన శాస్త్రి ఆరు సారా కథలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది నేను ఎప్పుడు మెడిసిన్ ఔషధ్యంలో చదివాను. సో అలా డిస్కస్ చేస్తూ ఇప్పుడు అసలు దొరకట్లేదండి ఆ పుస్తకాలు అని చెప్పి ఆయన అన్నారు. అంటే చూద్దాం అంటే అసలు మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం, లేకపోతే మనమే పబ్లిష్ చేద్దామని అలాగ మొదలైంది డిస్కషన్. మా ఇంటి పేరు మన్నం, మా నాన్నగారి పేరేమో నరసింహం, మా మదర్ పేరు సుబ్బమ్మ అని మనసు ఫౌండేషన్ అని పెట్టారు. పెట్టి ఇలాగ చేద్దాంరా అని మా అన్నయ్య అన్నారు. సో ఆ రకంగా ఆయనకు ఉండే ఫ్రెండ్స్ ద్వారా లిటరేచర్ అంతా పట్టుకొని వాళ్ళ అబ్బాయిల దగ్గర పర్మిషన్ తీసుకొని ఫస్ట్ బుక్ సర్వ లభ్య రచనలు, మనసు ఫౌండేషన్ పాలసీ సర్వ లభ్య రచనలు ఎక్కడున్నా కానీ ఎత్తికి పట్టుకొని, అంతకుముందు పబ్లిష్ కానివి కూడా కళానిలయం అని శ్రీకాకుళంలో ఉందండి, అక్కడికి వెళ్ళి అన్ని తీసుకొని కాళీపట్నం రామారావు గారి దగ్గర తీసుకుని ఫస్ట్ బుక్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు తీసుకొచ్చాము. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ శ్రీశ్రీ గారు, వాళ్ళ వైఫ్ అల్లు అరవింద్ కూడా శ్రీశ్రీ బుక్లో కొంత సపోర్ట్ చేశారు దాన్ని బయట తీసుకురావడానికి. ఇప్పటికి దాదాపు 13 బుక్స్ తీసుకొచ్చాం, ఇంక్లూడింగ్ జాషువా గారిది. ఇదే కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా కొంచెం సేవ్ చేస్తున్నాం అన్నమాట. మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్ ఏది డాక్టర్ గారు? లైటర్ వెయిన్లో బాగా చేసింది ముడుపుడు వెంకటరాముడు గారి పుస్తకాలు అనమాట. ముఖ్యంగా బుడుగు పాత్ర చాలా అంటే అసలు దానిలో సినిమాలు కూడా బాగా చూస్తారట కదా? ఇంతకుముందు చూసామండి, ఇప్పుడు తగ్గిపోయింది. మా అమ్మాయి తోటి ఆకాశం అంతా అని ప్రకాష్ రాజు గారు ఒక సినిమా చూశారు, క్లోజ్గా ఇట్ కొరలేట్స్ విత్ మై లైఫ్, అందుకని అది చూడాలి చూసాము. అట్లాగా కొన్ని బాగుంటాయి. మీకు బాగా ఇష్టమైన నటుడు సినిమా? చిరంజీవి గారు అయితే నాకు చాలా దగ్గర, చాలా ఇష్టమైన వ్యక్తి, యాజ్ ఏ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మీరు కూడా సోషల్ ఫంక్షన్స్లో బాగా డ్యాన్స్ చేస్తారని? అప్పుడప్పుడు చేస్తా ఉంటాం. పాటలు బాగా వింటుంటారా? కొత్తవి చాలా తక్కువ, బట్ పాతవి పాడతారా? నేను ఆ పాట వింటే పాడుతూ ఉంటాను, లోపల పాడుకుంటూ ఉంటాను. నార్మల్గా మీరు రిలాక్స్ కావాలంటే ఇంత హెక్టిక్ దీంట్లో ఉంటారు, ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ ఒక్కొక్కసారి రెండు మూడు కూడా చేయాల్సి వస్తేమో మీకు? మేము ఆ రోజుకి 7 కానీ 8 కానీ 7-8 ఆపరేషన్ అంటే చిన్న విషయం కాదు, అటు అటు ఆపరేషన్స్ అంటే. సో సడన్గా బయటకు వచ్చిన తర్వాత రిలాక్సేషన్ మీకు ఎలా? మెయిన్గా నాకు ఫ్రెండ్స్ తోటే రిలాక్సేషన్ ఉంది. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు దాదాపు 20-25 మంది ఉన్నారు. ఏ రోజు ఎనీ డే ఐ కెన్
పిక్ సంథింగ్ అని నేను వాళ్ళతో స్పెండ్ చేయాల్సింది. మేము రెగ్యులర్గా నా క్లాస్మేట్సే 4 మంది ఇక్కడ ఉన్నాము. వీ గో ఎవ్రీ అదర్ వీక్ అట్లీస్ట్ విల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ 3-4 అవర్స్ స్పెండ్ చేస్తాం. ఓకే, ఎక్కువసారి ఫ్యామిలీతోనే వెళ్తుంటాం. బయటకు వెళ్తుంటారు ఎక్కడికన్నా? వేరే కంట్రీ, యుఎస్ వెళ్తాం. మా అమ్మాయి ఇప్పుడు లండన్లో ఉంటుంది, సో వీ ఆల్సో గో టు లండన్ ఒకేషనల్గా జస్ట్ ఫర్ లండన్. కాబట్టి వీకెండ్ అయినా వెళ్ళి రావచ్చు. డాక్టర్ గారు, ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర ఈవెన్ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా గొప్ప అవేర్నెస్ ఉన్నవాళ్ళు కూడా ఆల్మోస్ట్ జబ్బు ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి రావటం, లేకపోతే ఏ 3rd stage సెకండ్ స్టేజ్లో రావటం, హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ హెల్త్ కేర్ విషయంలో మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి? ఫండమెంటల్గా ఈ మిషన్ని అబౌవ్ 40 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 1 set of tests. ఓకే, 2 address ఇంపార్టెంట్ సిస్టమ్స్, హార్ట్, బ్రెయిన్, అదేవిధంగా కిడ్నీస్ ముఖ్యంగా, పొట్ట, లివర్, ఇవి ఈ సింపుల్గా టెస్టులు చేయించుకున్నందువల్ల ఇట్ టేక్స్ అబౌట్ 2 అవర్స్ ఇవన్నీ అయిపోతాయి. ఇవాళ కాలంలో ప్రతి హాస్పిటల్లో ఉన్నాయి ఇవి. సో అది ఒకటి. రెండు, ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ ఫాదరో మదరో బ్రదర్సో హార్ట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఫండమెంటల్గా దోస్ పీపుల్ వాళ్ళని హై రిస్క్ గ్రూప్స్ అంటాం. వీళ్ళు అడిషనల్గా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ, ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికేషన్, దెర్ ఆర్ ప్రివెంటివ్ మెడికేషన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లడ్ థిన్ చేయడానికి వీటికి. సో ఇవి తీసుకున్నందువల్ల అట్లీస్ట్ వీ కెన్ పోస్ట్పోన్, ఇఫ్ నాట్ ప్రివెంట్, పోస్ట్పోన్ ఇట్ టు లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్. సౌత్ ఇండియాలో ద ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, బాగా పచ్చళ్ళు తింటాం, బాగా సాల్ట్, ఆయిల్ ఎక్కువ తీసుకోవటం, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఒక డైట్ అసలు ఏ రకంగా ఉండాలి మనిషికి? సింపుల్గా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అండి. ఫస్ట్ మనం అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. రైస్, ప్రతిదానికి రైస్ బేస్. మనం ఫస్ట్ కూరతో రైసు, పచ్చడితో రైసు, పప్పు లేక చారుతో రైసు, పెరుగుతో రైస్, ఇన్ని రకాలుగా రైసులు ఉండేప్పటికీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, సెంట్రల్ ఒబేసిటీ కారణం అది, ట్రంకల్ ఒబేసిటీ అంటాం దాన్ని, అది కారణం బేసిక్గా. ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్ మొత్తం ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్స్ అంటే 100% వెజిటబుల్స్ లేకుండా ఏ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ కాదండి. గ్రీన్ వెజిటబుల్స్ ఏయినా కానీ మంచిది, వాట్ ఎవర్. అది కాకుండా ఫ్యాట్స్ అనేవి తినాలి, తప్పేది లేదు, బికాస్ దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ మన క్యాలరీస్ రిక్వైర్మెంట్. ప్రోటీన్స్, ఫ్యాట్స్ బ్యాలెన్స్డ్గా తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించినందువల్ల ఓవరాల్ బ్యాలెన్స్ అయితే బాగానే ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ హెల్త్ ప్లాన్స్లోకి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల సిస్టమ్ తీసుకొచ్చి దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు దానికి ఇచ్చేసి రూరల్ హెల్త్ మొత్తానికి ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా హెల్త్ మీద చాలా ఖర్చు పెడతా ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కామన్ మ్యాన్కు రావటం లేదు. ఈ గ్యాప్ ఎక్కడ ఉంది? స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత చాలామంది నెట్లోకి వచ్చారండి. ఓకే, అప్పటి టైంలో బిలో పావర్టీ లైన్కి ఇవ్వాలి. 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో పావర్టీ లైన్ అట్ ద టైం. 80% కార్డులు ఉన్నాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే, మంది ఎక్కువైతే మజ్జిగ చాలా మజ్జిగ పలచబడుతుంది కదా. సో మీరు ఉన్న బడ్జెట్ ఇంత, ఐడియా ఈజ్ టు హెల్ప్ ద మోస్ట్ నీడెడ్ పీపుల్కి. కానీ దాని వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళ దానివల్ల కార్లో వచ్చే వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అది బ్యాడ్ న్యూస్. రెండవది, సరైన సర్వేలెన్స్ సిస్టమ్స్, ఎవరికైతే మనం ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఇచ్చామో ఆ హాస్పిటల్స్ సరైన పద్ధతిలో చేస్తున్నాయా, చేసినందువల్ల దాని అవుట్కమ్స్ ఏంటి, ఎవరిని ఈ ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ కోసం కార్పొరేట్స్కి పంపించాలి, ఎవరిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే సరిపోతుంది. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల కూడా చాలా ఫైనాన్స్ వేస్ట్ అవుతుందండి. బట్ నా ఉద్దేశంలో హెల్త్ స్కీమ్ ఈ పూర్ పీపుల్కి సపోర్ట్ చేయడం అనేది ఫండమెంటలీ ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ అండి. దానివల్ల ఈ మేము చిన్నపిల్లలకి ప్రోగ్రామ్ చాలా మందికి ఆపరేషన్ చేయగలిగాం ఫ్రీగా, అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఎక్కువ మందికి ఇవ్వగలిగాం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఫుల్గా స్టడీ చేసినట్టుగా నాకు కనపడలేదు. కాకపోతే అది కనుక ఇన్సూరెన్స్ ద్వారా కనుక అప్లై చేయగలిగితే వితౌట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ దానికి సక్సెస్ ఉంటుందండి, డెఫినెట్గా. ఎందుకంటే 5 lakhs to 7.5 lakhs ఫర్ ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ కవర్ అయితే మెజారిటీ జబ్బులన్నీ కవర్ అవుతాయి. డాక్టర్ గారు, ఒకసారి వైద్య విద్య దగ్గరకు వస్తే
ఇవాళ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్కి వెళ్ళాలంటే 2 కోట్లు 2.5 కోట్లు డొనేషను, ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే 60-70 లక్షల డొనేషను. ఆల్రెడీ డాక్టర్స్ సంఖ్య చూస్తే పేషెంట్ డాక్టరు ఇది బాగా పెరిగిపోయింది. ఒక డాక్టర్ కనీసం 1,000-2,000 మంది కూడా ఒక డాక్టర్ లేని, 1,000 మంది కూడా ఒక డాక్టర్ లేని పరిస్థితి. ఇస్ ద గ్రోయింగ్ పాపులేషన్. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలండి. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు, 1 ఇయర్ ఇది హౌస్ సర్జన్, అండ్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషను, వెరసి 7 ఇయర్స్ 8 ఇయర్స్, అదర్వైజ్ స్టాండ్ కావాలంటే ఇంకో 3-4 ఇయర్స్. ఇట్స్ అ లాంగ్ టైం అనమాట. సో దీన్ని మనం మిటిగేట్ చేసి ఈ డాక్టర్స్ సంఖ్య పెరగాలన్నా ఏదన్నా ఇన్ బిట్వీన్ ఇంకేదైనా కోర్సులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఫండమెంటల్గా ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ కోర్సెస్ కానీ లేకపోతే ఈ షార్ట్ కోర్సెస్ విషయానికి వస్తే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏమేమి నాలెడ్జ్ ఉండి బయటకు వాళ్ళని కమ్యూనిటీలోకి వదలాలి, కాంప్లికేషన్స్ వస్తే ఏం చేయాలి అనేది చాలా పద్ధతిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎంబీబీఎస్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పుడైతే చదివామో అంతకుముందు చదివిన వాళ్ళు, ఇప్పుడు చదివే వాళ్ళు సేమ్ కోర్స్ ఉంది, పెద్ద తేడా ఏం లేదు. సింపుల్ మరి ఎంబీబీఎస్ అయిపోగానే ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళని డిస్ట్రిక్ట్స్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతకుముందు ఎవరైతే మనం ఎంబీబీఎస్ అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టి అన్ని జబ్బులకి ఏదో ఒక ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ టైప్లో ఇప్పుడు డిమాండ్ పెరిగింది, జబ్బులు పెరిగినాయి, న్యాచురల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద సొసైటీ పెరిగింది కాబట్టి సమ్ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అవి కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి చాలామంది దానికి ఇష్టపడతారు కూడా. ఓకే, ఇవాళ ఎవ్రీ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్లో 3 నుంచి 5 కార్డియాలజిస్టులు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దట్స్ ఏ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. కానీ 2 కోట్ల రూపాయలు డొనేషన్ కట్టిన తర్వాత అసలు ఆ డాక్టరు ఒక మనీ మైండ్తో పనిచేయకుండా ఉండగలరా? ఉండలేరు. అదే అదైతే డౌట్ ఏం లేదండి. అండ్ యాక్చువల్గా నాకు సంతోషం, లాస్ట్ మన హెల్త్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రిఫార్మ్ తీసుకొచ్చి ఇంతకుముందు ఎంబీబీఎస్నే 70-80 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేదాన్ని ఈ బాగా తగ్గించారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ అని కొన్ని కేటగిరీస్ చేసి వాటికి మళ్ళీ 12.5 లాక్స్ అలా తీసుకొచ్చారు. హీ హాస్ డన్ సమ్ కంట్రోల్స్. డాక్టర్ గారు, ముఖ్యంగా అనేక మంది చిన్న పిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 15-16-20 ఇయర్స్ మధ్యలోనే చిన్న చిన్న రీజన్స్లో సూసైడ్స్ చేసుకుంటా ఉన్నారు. పార్లమెంట్లో మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం గత 7-8 సంవత్సరాలు 75,000 మంది స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకున్నారు. సో వీళ్ళకి ఎందుకంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ, జీవితంలో పైకి రాలేమేమో, లేకపోతే తల్లిదండ్రులు మనల్ని ఏమనుకుంటారు అన్న ఒక దీంతో ట్రివియల్ రీజన్స్ చిన్న చిన్న వాటికి ఈ వైపుగా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ నాకు లేనిది నా బిడ్డకు కావాలి, సో వాడి కెపాసిటీ ఉందా లేదా అని చూడకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి, ఇవి రెండు తప్పితే ఇంక వేరే ఏం కనపడవు. 10వ క్లాస్ మానేసి మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే డాక్టర్ కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇఫ్ యూ ఫోకస్ అండ్ ఏదైనా కానీ దీక్ష ఉండాలి, దాని మీద సరైన ఫోకస్ ఉండి ఏ జాబ్ చేసినా ఇవాళ డెఫినెట్గా బ్రతుకు తెలివికి ఏమి ఇబ్బంది లేకుండా జరిగిపోవడానికి అవకాశం ఉంది. అది పేరెంట్స్లో ఆ అవగాహన రావాలి. ఆ కౌన్సిలింగ్ అనేది బోత్ ఇంట్లో జరగాలి, స్కూల్లో జరగాలి. అండ్ ఒకరోజు చెప్పేసిన తర్వాత మిగతా వదిలేసినా కుదరదు, కంటిన్యూస్గా ఆనే రెగ్యులర్ బేసిస్ జరుగుతూ ఉంటే అట్లీస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఏదో చేసుకొని బతకగలిగినే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వనంత కాలం ఈ సూసైడ్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్. డాక్టర్ గారు, మొత్తంగా ప్రజల్లో హెల్త్ అవేర్నెస్ బాగా పెరగాలంటే ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి మరి కార్యక్రమంలో ఎటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? స్కూల్స్లో మొదటి నుంచి కూడా ప్రైమరీ హెల్త్ కేర్ గురించి మాట్లాడాలండి. అంటే వ్యాయామం ఒకటి, హెల్త్ ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత ఆహారపు అలవాట్ల గురించి, తర్వాత హైజీన్. స్వచ్ఛ భారత్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. ఏదో 5వ క్లాస్లో చెప్పిన తర్వాత మళ్ళీ వదిలేసినా కష్టమే. ఇట్ నీడ్ టు బి అంటిల్ ఇట్ బికమ్స్ మన ఒక మన ఆలోచన పద్ధతిలో, మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిందాక అది తీసుకెళ్ళి వదిలేస్తే తర్వాత దే విల్ క్యారీ ఆన్. మీ ఇష్టమైన ఫుడ్ డాక్టర్? ఎనీ టైప్ ఆఫ్ ఫిష్. ప్రపంచం మొత్తం మీద బాగా హెల్త్ అవేర్నెస్ ఉన్న కంట్రీ ఏది? యాజ్ ఆఫ్ టుడే ఎక్కువగా హెల్త్ గురించి మాట్లాడేది యుఎస్ అండి. అండ్ చాలా ఎర్లీగా కూడా అంటే అంత మాత్రం చేద్దాం, హెల్తీ కంట్రీ అని నేను అంటలా. హెల్త్ అవేర్నెస్ అనేది ఇప్పుడు ఎవ్రీ ఫుడ్ మీరు అది కొనగానే దానిలో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు
హెల్త్ కంప్లీట్గా నార్మల్ అనట్లేదు. బాగా గుండె జబ్బులు బాగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఇది మన దేశంలో. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా వేర్ ది ఫిష్ ఎక్కువ తినే మిగతా తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ వాళ్ళకు కూడా చాలా ఎక్కువ హార్ట్ డిసీజ్ ఉందండి. యాజ్ ఏ హోల్ మన కంట్రీ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ స్టిల్ హ్యావ్ వెరీ హై ఇన్సిడెన్స్ కొరోనా. చైనా మంగళాయిడ్ హార్ట్ కొంచెం అది వాళ్ళకి ఈ డిసీజెస్ తక్కువ అంటారండి హార్ట్ డిసీజెస్? అలాగేనేమి లేదండి. 2,000-5,000 ఆపరేషన్ చేస్తారండి ఒక్కొక్క హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్, అక్కడ కూడా డిసీజ్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి డాక్టర్ గారు? కొన్ని జబ్బులకి అలోపతిలో ట్రీట్మెంట్ లేదండి, ఎలర్జీస్ పర్టికులర్గా. తర్వాత కొన్ని కొన్ని బాడీ కాన్స్టిట్యూషనల్ చేంజ్ తీసుకురాగలిగి హోమియోపతిలో ఉన్నాయి. కొన్ని గ్యాంగ్రీన్స్ ఫర్ ఇన్స్టెన్స్ హోమియోపతికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, బట్ నాకు డైరెక్ట్గా వాటి మీద అవగాహన లేదు. నేను రామలింగి గారు, అల్లు రామలింగి గారు బాగా క్లోజ్గా ఉండేవారు, ఆయన చెప్పేవారు హోమియోపతి గురించి నాకు. సో కొన్ని కొన్ని క్యాల్కేనియల్ స్పర్ అని అరికాల్లో వస్తుంది, వాటికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హౌ దే ఎఫెక్ట్ అనేది నాకు పెద్ద ఐడియా లేదు. కానీ మనం ఆయుర్వేదం చాలా గొప్పది, దాంట్లో సరైన రీసెర్చ్ లేకపోవటం మూలంగా అందుబాటులో లేకుండా. కానీ బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నింటిలో కూడా ఆయుర్వేదం పర్టికులర్గా హోమియోపతిలో కొంత రీసెర్చ్ జరిగింది. వీటన్నిటికీ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, మెడిసిన్స్ ఉంది ఇస్తారు, ఇంప్రూవ్ అయ్యారు లేదు. అంతేగాని ఒక 100 మందికి ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇచ్చాము, 100 మందికి ప్లసీబో అంటారు ఉత్తు మెడిసిన్, దానిలో ఏమి ఉండదు, ఓన్లీ ఏదో సమ్ ట్యాబ్లెట్ ఏదో ఇచ్చాము. వీళ్ళు ఇంతమంది ఇంప్రూవ్ అయ్యారు, వీళ్ళు ఇంతమంది ఇంప్రూవ్ అవ్వలేదు, ఇటువంటి సైంటిఫిక్ డేటా ఈజ్ మిస్సింగ్ అండి. అది ఎందుకంటే ట్రెడిషనల్ మెడిసిన్ అయిపోయింది రాదర్ దాన్ ఎస్టాబ్లిష్డ్ అలోపతిలో. ఏంటంటే స్కూల్స్ రీసెర్చ్ ఒక ఒక సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ యునానీ కానీ ఆయుర్వేదం కానీ హోమియో కానీ వీటికి అటువంటి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నమ్మకం మీద అయితే పనిచేస్తున్నాయి, కానీ సైంటిఫిక్గా మనం దాన్ని సపోర్ట్ చేసుకునే డేటా లేదు. ఫైనల్లీ డాక్టర్ గారు, గుండెని కాపాడుకోవాలంటే ఒక 3 సూత్రాలు చెప్పండి. సరైన ఆహార పదార్థాలు తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ రెగ్యులర్ చెకప్స్ చేయించండి, దట్స్ ద సొల్యూషన్. ఇది మన్నం గోపీచంద్ గారు. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న, ఆ తర్వాత ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు అని చెప్తా ఉన్నారు, కానీ శ్రమతోటి చూడటం ద్వారా నేర్చుకొని అనేక దేశాలు తిరిగి ఆ శాస్త్ర జ్ఞానాన్ని కూడా అవపాసన బట్టి ఇవాళ బ్రహ్మాండమైన ఒక ఆర్ట్ సర్జన్గా వచ్చి ఇక్కడ సేవలు అందిస్తూ అనేక ఫౌండేషన్స్ కూడా ఆయన పెట్టి చిన్నపిల్లలకు కూడా ఈ హార్ట్ డిసీజెస్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ సేవలు అందిస్తున్నారు. ఒక మనిషి తనలో ఉన్న స్ట్రెంగ్స్ను గుర్తించి కష్టపడి ఛానలైజ్ చేసుకొని ఉంటే గనక ఏ స్థాయి వరకైనా వెళ్ళవచ్చని, ఆయన తనకొక్కడికే కాకుండా సమాజానికి కూడా అద్భుతంగా ఉపయోగపడగలని నిరూపించారు డాక్టర్ మన్నింగ్ గోపీచంద్. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడి పోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నిహద్దు. వచ్చే వారం మరో ప్రముఖుడితో చెప్పాలనుంది కార్యక్రమంలో కలుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.